ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు శుభములు కలగాలని ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని ఆశీర్వదించబడాలని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని యొక్క కృప, కాపుదల, భద్రత ఉంచి ఎంతోమంది హతులైపోయినప్పటికీ కూడా దేవుడు తన సజీవమైనటువంటి హస్తాల చాటున మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా బ్రతికించిన దేవునికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు మనం బ్రతికుంటున్నామంటే మన శక్తి, మన భక్తి ఏమాత్రం కూడా కాదు. దేవుని యొక్క మహత్తరమైన శక్తిని బట్టే, ఆయన కృపను బట్టే మనం సజీవులుగా ఉంటున్నామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు హబక్కు 3:2 మనం చదువుకున్నట్లయితే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచబడుచున్నవని దేవుని యొక్క భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. సంవత్సరం అంతా కూడా ఎన్నో వ్యాధులు, బాధలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలలో ఆయన మనకు చాలిన దేవుడిగా ఉండి ఆదరించి, ప్రేమించి, ధైర్యపరిచి బ్రతికించినటువంటి దేవాది దేవునికి వందనాలు. ఎందుకంటే ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పలుకుబడున్నా, గత 2 సంవత్సరాలుగా ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం బ్రతుకుంటున్నామంటే కేవలము దేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తి, ఆయన దయ, దాక్షిణ్యాలు మన మీద ఉండడాన్ని బట్టి ఈ ఆఖరి దినం వరకు కూడా మనం వచ్చి ఉంటున్నాము. ఈ సంవత్సరానికి ఈరోజు ఆఖరి రోజు, మరి రాత్రికాల సమయంలో ప్రతి సంఘంలో కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. వాగ్దానాలు తీసుకుంటారు, మరి తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా చాలా విషయాల్లో నేను ఫెయిల్యూర్ అయిపోయాను, ఇక నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి తీర్మానాలతో ప్రభువుని వెంబడించాలని ఆశపడుతూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసం, ఈరోజు చేసే వాగ్దానం కాదు. మరి ఇలాగ ఎన్నో సంవత్సరాల నుంచి గడిచిపోతానే ఉంది. చేసిన తీర్మానంలో మనం ఎంతవరకు నిలబడుతున్నాము, పరిగెడుతున్నాము, పాటిస్తున్నాము, ప్రకటిస్తున్నాము అనేటటువంటిది అనునిత్యము మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఓ చెడ్డవార్త మన చెవిలో పడితే ఎంతమందికి ఏమైనా చెప్పేస్తాం, చెప్పకపోతే కడుపు ఉబ్బిపోతుంది కదా. కానీ ప్రభువుని గురించి ప్రకటించడానికి ఈరోజు అనేక మందికి ముందుకు రానటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. పక్క మనిషికి కూడా సువార్త ప్రకటించలేనటువంటి వారుగా ఎంతోమంది క్రైస్తవులు ఉంటున్నారు. సిగ్గుపడవలసినటువంటి విషయమే కానీ అతిశయించవలసినటువంటి విషయమే కాదు. వారు సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మరి నూతన పరచబడుచున్నవని హబక్కు చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి, ఇంకా మార్పు లేనటువంటి వారు మన గృహాల్లో, మన బంధువుల్లో, మన రక్త సంబంధికుల్లో, మన చుట్టుపక్కల చాలామంది దేవుణ్ణి ఎరగిన వారు, రక్షణ పొందలేనటువంటి వారు ఉంటున్నారు. దేవుడు చెప్తూ ఉంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ రాబోయే దినాల్లో ప్రభువుని గురించి తెలుసుకుందామన్నా చెప్పేవాళ్ళు ఉండకపోతే తెలుసుకోవడం జరగని పని అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా దేవునిలో ఒక్కరోజు బ్రతికినా చాలండి. ఈరోజు రక్షణ పొంది రేపు చనిపోయినా పరలోకంలో ఉంటారు. కాకి కలకాలం బ్రతికే కంటే హంస 6 నెలలు బ్రతకడం మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. హంస 6 నెలలు మాత్రమే బ్రతుకుతుంది, కానీ శ్రేష్టమైనటువంటి మరి రత్నాలు, మణులు అవి తింటాది అని చెప్తూ ఉంటారు. మరి ఎవరు చూశారో ఎవరో తెలుసో తెలీదు, కానీ ఒక సత్యాన్ని మాత్రం గట్టిగా చెప్పగలం. ఎందుకంటే పాలు నీళ్లు కలిపి హంస దగ్గర పెడితే పాలు మాత్రమే తాగుతుంది, అందులో కలిసి మిళితమైపోయినటువంటి నీళ్లు మాత్రం వదిలిపెట్టేస్తుంది. అలాగే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో జీవించడం అవసరమే కానీ ఈ లోకం మన లోపలికి రాకుండా జాగ్రత్త పడడం ఇంకా అవసరమని ప్రభు పెరట
మనవి చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, కానీ లోకం ఆయనలోకి రాలేదు. ఆయన ఈ లోకానికి ఒక ప్రత్యేకత కలిగినటువంటి పవిత్రుడిగా జీవించిన సన్నివేశాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దినము మరి ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం. ఈ రోజే ఎంతోమంది లోకాన్ని విడిచిన వారుగా కూడా ఉండొచ్చు, 2023 చూడలేనటువంటి వారుగా ఉండొచ్చు. కానీ మరి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి కనుక ఆ సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమని, అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకోమని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు మరి చాలా విలువైనటువంటివి. ఈరోజు ప్రపంచమంతటిని మార్చగలిగినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము యేసు ప్రభు వారు. మనుషులను మార్చడం చాలా ఈజీ అనుకుంటాం, చెడ్డగా మార్చడానికి ఒకవేళ ఈజీ ఏమో, కానీ చెడిపోయినటువంటి ఒక వ్యక్తిని మంచిగా మార్చగలిగేది యేసు ప్రభు ఒక్కరు మాత్రమే. చట్టాలు కూడా మార్చలేనటువంటి చేయలేనటువంటి కార్యం ఈరోజు యేసు ప్రభు అనేకుల హృదయాలను మారుస్తూ ఉన్నాడు, అనేకుల అంతరంగాన్ని మారుస్తూ ఉంటున్నాడని ప్రభు పెరటి మనవి చేస్తూ ఉంటున్నాను. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రీస్తు యేసు నందు ఉన్నట్లయితేనే ఇది సాధ్యమని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. వాడేమై ఉంటాడంటే నూతన సృష్టి, ఏ రోజుగా రోజు నూతన అనుభవంలోనికి నూతన ఆత్మతో నూతన శక్తితో నూతన ప్రభావంతో క్రొత్త మనస్సుతోటి ప్రభువును వెంబడించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి కొత్తగా జీవించాలి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటిది పాతది గతించిపోవాలి. ఆలోచించేయండి, ఎన్నో అవిధేయతలు మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ప్రవర్తనలో, ఇవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు విడిచిపెట్టి మనస్సు మారి నూతనపరచబడడానికి, రూపాంతరపరచబడడానికి సంసిద్ధత కలిగి ఉండాలి క్రైస్తవుడు. చాలామందికి పేరుకి క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ వారి జీవితంలో క్రీస్తు లేనటువంటి వాడిగా మనం గమనిస్తూ ఉంటున్నాము. క్రిస్టియన్ అనే మాటకే అర్థం తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది ఒక కులం అనుకుంటున్నారు, లేకపోతే ఇది ఒక మతం అనుకుంటున్నారు. క్రైస్టియన్, క్రీస్తును కలిగినటువంటి వాడు క్రైస్తవుడు అనే విషయాన్ని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. అందుకే రోమేలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తాడంటే, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారాలండి, మనుషులు కాదు మారేటటువంటిది. మనస్సు ఎప్పుడైతే మార్చబడుతుందో మనిషిలో మార్పును మనం గమనించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఏం చేయాలి మరి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉంటుందో. చాలామంది పాట పాడతారు కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే అని పాట పాడతారు. కానీ దేవుని చిత్తానికి లోబడుతున్నారా? ఏదైనా ఒక శ్రమ శోధన వస్తే ఇది దేవుని చిత్తము అని గమనిస్తారా? దేవుని స్తుతించడానికి బదులు సతాయిస్తూ ఉంటారు. అయితే ఎందుకు నాకే ఈ శోధన, ఎందుకు నాకే ఈ కష్టము, ఎందుకు నాకే ఈ బాధ అని దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటారు. ఎందుకంటే శోధన, సమస్య ఇవన్నీ కూడా అపవాది దగ్గర నుంచి వస్తాయి. శోధకుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్తాడు. ఎవడైనా శోధించబడుతున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదని చెప్తుంటున్నాడు. ఎందుకంటే శోధన దేవుని దగ్గర నుంచి రా. ఇంకా ఏమంటాడంటే, మీరు సహించగలిగినంత శోధన కంటే మరి ఎక్కువగా ఏది కూడా మీకు
రాదు అని కూడా చెప్తూ ఉంటాడు. మనుషులకు కలిగే శోధం తప్ప మరేది మీకు రాదు అని చెప్తూ ఉంటాడు. మనుషులు ఎవ్వరు అనుభవించలేని శ్రమలు మనం అనుభవించట్లేదు, కానీ ఆ రీతిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు అనుభవించిన శ్రమల్లో మనం పడే శ్రమలు ఏమాత్రం ఎక్కడ అని ఆలోచన చేసినట్లయితే మన మనస్సులు దేవుని చిత్తం కొరకు కనిపెడతాయని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నాను. మనస్సు మారాల. చాలా మంది మారినట్టు నటిస్తూ ఉంటారు. మనస్సు మారినట్లయితే మనం నటించవలసినటువంటి అవసరత ఏమాత్రం కూడా ఉండదని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నాను. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది భూగర్భంలో దాచబడి ఉన్నారు. ఈరోజు సజీవులుగా ఉంచిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారు. దినదినము నూతన పరచబడాలి. పౌలు చెప్తూ ఉంటాడు, దినదినము కూడా నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. ఇతరులకు బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతాను అని ఈ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని చెప్తుంటాడు. ఎప్పటికప్పుడు మనలో అవిధేయత చేరకుండా నూతన పరచబడాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి ప్రియ సహోదరుడు సోదరి, దేవుని జనాంగమా, ఈ వర్తమానం వింటున్నటువంటి మా ప్రియ బిడులరా, ఒక విషయాన్ని మేము మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంతవరకు ఎలాగున్నావో నీకు తెలుసు, ఏమైపోతున్నావో నీకు తెలుసు, ఎలా జీవించావో నీకు తెలుసు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో మార్పు లేకుండా గడిచిపోయినాయో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఎప్పుడైనా సరే ఆయన వైపు తిరిగితే దేవాది దేవుడు నీ వైపు తిరుగుతాడు. ఇప్పుడైనా ఆయన మాట నువ్వు వింటే నువ్వు చెప్పే ప్రతి మాట కూడా ఆయన వింటాడు. ఇప్పుడైనా ఆయన వైపు నడిచినట్లయితే ఆయన నీ వైపు నడుచుకొని వస్తాడు. నువ్వు మొర పెడితే ఆకాశము నుండి నేలకు చెవియొగ్గి ఆలకించే దేవుడు. నువ్వేదైనా చెప్దామంటే నీ భర్త వినకపోవచ్చు, నీ బిడ్డలు వినకపోవచ్చు, లేకపోతే నీ భార్య వినకపోవచ్చు. నువ్వు చెప్పే ప్రతి మాట వినడానికి ఆయన ఆకాశము నుండి నేలకు చెవియొగ్గి ఆలకిస్తాడంట. వినే ఆయనకి చెప్పండి, మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎంతమంది కష్టాలతో కన్నీళ్లతో కృంగిపోతూ దుఃఖంతో దినాలు గడుపుతున్నారు. ప్రియ దైవ జనాంగమా, ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను, నీ మొర ఆలకించేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడన్న సంగతి నీ జీవితంలో మర్చిపోవద్దు. ఎవరెవరితోనో చెప్పి కన్నీళ్లు కారుస్తావు, కానీ ఆయనతో చెప్తే, ఆయన మీద ఆనుకున్నట్లయితే పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనల్ని చేయగలనని భరోసా ఇచ్చే దేవునికి మొర పెడదాం. నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు ఆయన. దావీదు కూడా చెప్తాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచాను, శ్రమ కలుగుట నాకు మేలయ్యాను. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు దేవునికి మనం దగ్గర అవుతాం. ఎప్పుడు దేవునికి దగ్గర అవుతామో మనసులో మాట్లాడినీ దేవునికి చెప్పుకోగలుగుతాము. ఎప్పుడు దేవునితో మనం సహవాసం చేస్తామో ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆయనతో యుగ యుగాలు ఉంటామని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 40:31 మనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అనుదినము దేవునితో సహవాసం చేసేవారు నూతన అనుభవాల్లోనికి నడిపించబడతారు, నూతన బలం పొందుతారు. నిరాశ, నిస్పృహ వారి జీవితంలో ఎప్పటికీ కనిపించదండి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, అపవాదిని ఎదిరించే శక్తిమంతులుగా అవుతాం. ఎలాంటి శోధన రాని దాని అంత నేనన్నా చూడాలి, నా అంతు అదైనా చూడాలి. ఎందుకంటే ఎలాంటి శ్రమైనా మన వెనక పెద్ద బాస్ ఉన్నాడు, దేవాది దేవుడు. మన పక్షముగా ఆయన పోరాడుతాడు. ఇస్రాయేలీల ప్రజల యొక్క జీవితాల్లో, రాజుల జీవితాల్లో చూస్తే, మీరు వెళ్ళండి నేను చేస్తాను యుద్ధం అంటాడు. యుద్ధం చేయకుండానే అక్కడ విజయాలు ఇచ్చినటువంటి సన్నివేశాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే నూతన బలం, నూతన శక్తి, నూతన ప్రభావము ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈరోజు చాలామంది పండగలు అని పేరుతో కొత్త బట్టలు వేసుకుంటారు,
మరి ఇల్లు శుభ్రాలు చేసుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, మంచి మంచి ఆహారం తింటూ ఉంటారు, అదే పండగ అనుకుంటూ ఉంటారు. యేసయ్యను కలిగినటువంటి వారికి అనుదినము పండగే ఈ క్రిస్మస్ సంబరాలు. క్రిస్మస్ వేడుకలు చాలా సంతోషంగా చాలా గ్రాండ్గా జరిగించుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి జరిగించుకుంటూనే ఉన్నాం. యేసయ్య ఇంకా నీ జీవితంలో పుట్టకపోతే నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు కానీ క్రిస్టమస్ చేసుకోవట్లేదు, క్రీస్తుని ఆరాధన చేయట్లేదు. క్రీస్తుని కలిగినటువంటి వారు అనుదినము ఆరాధిస్తారు. ఎన్నడూ రానటువంటి వారు క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి కూడా వస్తారు కదండి. అలా సంవత్సరానికి ఒకసారి ఆహారం తీసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ పెంటకి వెళ్ళిపోయే శరీరానికి మూడు పూట్ల మూడు కంచాలు కంపల్సరీ పెట్టాలి. తింటూనే బలహీనమైపోతూ, తింటూనే నీరసమైపోతూ, తింటూనే పడిపోతున్న వారు ఉన్నారు. మరి ఆత్మకు ఆహారం లేకపోతే లోపల ఉన్న ఆత్మ సంగతి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ మేలు కోరి ఒక చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నా. ఇంతవరకు నువ్వు లోకంలో జీవించినా, ఇప్పుడైనా సరే నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తే నూతన అనుభవంలోకి నడిపించబడతావు. యేసయ్య నీ హృదయంలోకి రావాలంటే నీకు ఎన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలుగా ఆయన నీ హృదయం అనే తలుపును తడుతూనే ఉన్నాడు. ఆయన బయటే పెట్టేస్తావు. ఆయన్ని ఎండకి ఎండుతున్నాడు, వర్షానికి తడుస్తున్నాడు, మంచుకి నా తల తడిచిపోతుందని కూడా చెప్తూ ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నా వస్తున్నా, కానీ నీ జీవితంలో మార్పు లేకపోతే లోపల పాపమే ఉంది. యేసయ్య బయటే ఉన్నాడు. ఆ లోపల ఉన్న పాపాన్ని బయటికి పంపించు, బయట ఉన్న యేసయ్యని లోపలికి ఆహ్వానించు. నూతన అనుభవంలోనికి నడిపించబడతావు, నూతన క్రియలు చేయగలుగుతావు, నూతన బలం పొందుతావు, ఆయన కొరకు ఎదురు చూస్తావని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారంట పక్షి రాజులు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. ఏదో ఒకరోజు ప్రభు వస్తాడు. ప్రభుతో ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన్ని అంగీకరిస్తేనే ఆయన కొరకు మనం జీవించగలుగుతాం. ఇంకా మనం చూస్తే అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది సేవకులు మనం చూస్తూ ఉంటాం, ఎంత అలసిపోయినా అలసిపోయినట్టు కనపడరండి. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది అని పరిగెడుతూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు దేవునితో. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడటండి, అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. చాలామంది మందిరానికి రావడానికి ఎంత అలసిపోతారు, ఆ మందిరంలో కాస్త టైం లేట్ అయితే సొమ్మసిల్లిపోతూ ఉంటారు. కొంతమందికి చేమల జర్లు పాకేస్తూ ఉంటాయి, ఎప్పుడు వదిలిపెడతారు రా బాబు పోదాం. జీవితం అంతా లోకంలోనే గడుపుతున్నాం. దేవునిలో ఉన్నటువంటి వారికి దేవుని సన్నిధి ఆనందదాయకమని సొలొమోను చెప్తూ ఉంటాడు. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 36:26 మనం చూసినట్లయితే ఎప్పుడైతే బయట ఉన్న యేసయ్యని లోపలికి ఆహ్వానిస్తామో ఆయన ఏం చేస్తాడంట, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఒక పసిబిడ్డ పుట్టినప్పుడు పాపం అంటే ఏంటో తెలియకుండా ఎంత నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారో, వారి చూపులు ఎంత పవిత్రంగా ఉంటాయో, ఆ బోసి నవ్వులు చూస్తుంటే అందరికీ ఎంత హ్యాపీగా ఉంటుందో, అలాగే ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి హృదయంలో యేసయ్యకి చోటిచ్చి నూతన అనుభవాలతో యేసయ్య వెంట నడుస్తుంటే వారికి సంతోషము, అనేక మందికి కూడా సంతోషమే, వారి కుటుంబీకులకు సంతోషము. ఒక గొంగళ పురుగు మరి దేవుని దగ్గర మొరపెట్టి నా బ్రతికింతేనా, అందరు నన్ను చూసి అసహించుకోవడమేనా, నాకు సంతోషం లేదు, నన్ను చూసిన వారికి సంతోషం లేదని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు దాన్ని సీతాకోక చిరుకగా మార్చి ఉంటున్నాడు. నీ బ్రతుకు నీకు ప్రయోజనకరంగా లేదా? నీ కుటుంబీకులకి సంతోషకరంగా లేదా? సొసైటీకి, సంఘానికి నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా? యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే అందరికీ ప్రయోజనకరమైనటువంటి వాడిగా దేవుడు నిన్ను చేయగలడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను.
ఇంకా మనం చూసినట్లయితే నూతన స్వభావము కలుగజేసేదను అంటున్నాడు. నూతన హృదయం ఇస్తాడంట. అంటే హృదయంలో మార్పు జరుగుతుంది, స్వభావంలో కూడా మార్పు జరుగుతుంది. ఇంకా ఆయన చెప్తున్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చాలా మంది మాటలు చాలా కఠినంగా ఉంటాయి, వాళ్ళ చూపులు కఠినంగా ఉంటాయి, వారి ప్రవర్తన కఠినంగా ఉంటుంది. కన్న తల్లిదండ్రులకే చాలా బాధేస్తూ ఉంటుంది, ఎందుకన్నాండ్రా ఇలాంటి వాళ్ళనని చెప్పి దుఃఖపడుతూ ఉంటారు. నీ గురించి నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారేమో, నీ జీవితం నీకు నిష్ప్రయోజనకరంగా ప్రయోజనకరంగా లేదేమో, నిష్ప్రయోజనంగా ఉంటున్నావేమో. దేవుడు ఎవరిని నిష్ప్రయోజకులుగా చేయలేదండి, ప్రయోజనకరంగా ఉండాలని సృష్టించి ఉంటున్నాడు. కానీ నీలో ఉన్న చెడుగు సంఘానికి, సమాజానికి, పెద్దలకు, తల్లిదండ్రులకు నిష్ప్రయోజనంగా మారిపోయావా? ఈరోజు యేసు ప్రభుకి నీ హృదయంలో చోటి, నీలో ఉన్న ప్రతి అవిధేయత దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన నీ లోపలికి వస్తే నీకు విలువ వచ్చేస్తుంది. విలువ లేని నీ జీవితానికి విలువ ఇవ్వడానికి ఆయన పరలోక గగనాలు విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారి జీవితాలను చూసుకొని వారికి అసహ్యం వేసి వారి ప్రాణాలు తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మహత్యలు చేసుకుంటూ అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. చావే సమస్యలకు పరిష్కారం కాదు. నీలో ఉన్న అవిధేయతలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడతావు. తాళ్లతో కట్టేసినటువంటి గాడిదను విప్పుకొని రమ్మన్నాడు యేసయ్య. ఈరోజు చాలామంది పాపపు కట్లతో కట్టబడి విడుదల పొందను అలక యాతన పెట్టబడుతూ ఉంటున్నారు. నిరాశ, ఎందుకు బతుకుతున్నానో, చచ్చిపోవాలి. మన కుటుంబాన్ని దర్శించినప్పుడు అసలు బతకాలనిపించట్లేదు అమ్మగారు అంటున్నాడు. ఏమైందంటే వారు భార్యభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకడు, ఒకళ్ళకి వ్యతిరేకంగా. నేను చెప్పాను వారితో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరిద్దరు వివాహం చేసుకున్న దినాన్ని ఎలాంటి ఇలాగే ఉన్నారా, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో, చచ్చిపోయేంత వరకు ఆ ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. భార్యలో దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే భార్య భర్తకి లోబడాలి. లోబడాలంటే భర్త భార్యను ప్రేమించాలి. ఎప్పుడైతే భర్తలో ప్రేమ లోపిస్తుందో అప్పుడు భార్య తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కక్షతో సాధించలేనటువంటిది ప్రేమతో సమస్తాన్ని సాధించగలమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఏసైలో బోలెడంత ప్రేమ ఉందండి. ఆయనలో ప్రేమ ఏమాత్రం కొదువుగా లేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అంటే ఎంత అంటే అంతు లేనంతగా, తన ప్రాణం పో ఇచ్చేసే అంతగా, తన ఆఖరి రక్త బిందు వరకు చిందే అంతగా నిన్ను నన్ను ప్రేమించి ఉంటాడు. మరి నువ్వెంతగా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? నువ్వు ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తావని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. రెండవ యోహాను పత్రిక 6వ వచనంలో ఉంటుంది, ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించడమే అని. ఇంకా మనం చూసినట్లయితే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గాయకొని వారిని గాను చేస్తాను. ఎప్పుడైతే ఏసై లోపలికి వస్తాడో పాపం బయటకు వెళ్ళిపోతుందో, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులను అనుసరించేవారిగా చేస్తానని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 31వ వచనం యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోనండి అంటాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎంత అన్యాయంగా, అక్రమంగా నీ జీవితానికి నువ్వే నాశనం తెచ్చుకునే వ్యక్తిగా ఉన్నావేమో. కాబట్టి మనస్సు మారాలా అంటే అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. అక్రమ క్రియలు అంటే క్రమము కానిదే అక్రమము. తల్లిదండ్రుల మాట వినరు, సృష్టించిన దేవుని మాట వినరు, వాళ్ళ మాట వాళ్ళే వినరండి. కొంతమంది నాబాలు లాంటి వాళ్ళు ఉంటారు. నాబాలు అంటే మోటివాడు అని. ఎవరేం చెప్పినా విండంట, వాడి బుద్ధికి తోచదంట. పెద్దలు మన క్షేమాన్ని కోరి ఏదైనా చెప్పినప్పుడు, దేవుడు మన క్షేమాన్ని కోరి చెప్తున్నటువంటి మాటలు మనం వింటే వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. ఎన్ని మాటలైనా వింటారు లోకంలో, కానీ దేవుని మాటలు వినలేని వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు.
టీవీ పెట్టారంటే వాక్యం వస్తే కట్టేస్తారు, లేదా తిప్పేస్తారు, ఛానల్ తిప్పేస్తారు. వాక్యం అంటే వాళ్ళకి ఇష్టం అండి, మారిపోతుందేమో అని భయమేమో. ఒక వ్యక్తి మార్చబడితే పరలోకములో దేవదూతలతో దేవుడు విందు చేసుకుంటాడు. ఆ కట్టబడిన గాడిద మీద ఏసై కూర్చున్నప్పుడు గాడిదకు ఘనత వచ్చిందండి. ఆ గాడిద రోడ్డు మీద వెళ్తుంటే చెట్ల కొమ్మలు నరికి కింద నడవకూడదు గాడిద, ఎందుకంటే దాని మీద ఏసయ్య కూర్చున్నారు. విలువైన వస్త్రాలు పరిచారండి. ఆలోచన చేయండి, ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఇంకా నీ హృదయం ఎందుకు మారట్లేదు? మారితే యుగ యుగాలుండే దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ప్రియ సహోదరుడా, సోదరి, నూతన అనుభవంలో నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన ప్రభావంతో అడుగు పెట్టాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ క్రిస్మస్ ఎంత ఆనందంగా జరుపుకున్నావో, క్రీస్తు లేకుండా నూతన సంవత్సరంలో కూడా దేవుడు లేకుండా అడుగు పెడితే నీ జీవితంలో మార్పు అనేటటువంటిది లేకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు గతించిపోతాయో, ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి నీ మనసు మార్గానికి? దేవుడు చెప్తున్నాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఈరోజు దాటితే రేపు మనం చూస్తామో చూడమో, రేపు మంది కాదు మరుక్షణం ఏం జరుగుతుందో, క్షణాల్లో మన జీవితాలు తారుమారు అయిపోతాయి. నాలుగు వాంతులు నాలుగు విరోచనాలు అయ్యాయి అనుకోండి, అయిపోయింది మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. క్షణములో రెప్పపాట్లో వచ్చే ఏసైని ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా నీ అంతరంగంలో మార్పు జరగాల. ఈరోజైనా ఏసైకి నీ హృదయంలో చోటివ్వు. ప్రియ సోదరుడు, సోదరి, ప్రియ బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఒక చక్కటి మార్పు ఏ విధంగా కూడా రాదండి. ఎవ్వరూ నీ మనసును మార్చలేరు, ఏసై ఒక్కడే నీ మనసును మార్చగలడు. ఎందుకంటే కూషు దేశస్థుడు తన చర్మంను మార్చుకోనగలడా? చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? అలా మార్చుకోగలిగినట్లయితే పాపము చేయడానికి అలవాటు పడిన మనిషి కూడా మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఏదైనా ఒక పాపాన్ని నేర్చుకుంటాడు సరదాగా, అదే లైఫ్ లాంగ్ ఆ పాపమే వారిని పట్టుకుంటుంది, ఆ పాపమే వారిని అధోపాతాళానికి తీసుకెళ్తుంది. కానీ ఆ పాపం నుండి విడుదల పరిచేటటువంటి వాడు యేసు ప్రభు అక్కడే. పాపుల రక్షకుడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా ఆయన ఈలోకానికి వచ్చాడు. ఆయన అనుసరించినట్లయితే ఆ పరిశుద్ధతను బట్టి నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి నూతనమైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి ఆలోచనలు ఏంటంటే ఆయన ప్రభు పాదాల దగ్గర నువ్వు తల వంచి మోకరించి నీ జీవితాన్ని ఆయన అప్పగించినట్లయితే ఆయనకి, ఆయన నీ జీవితంలో గొప్ప మార్పు కలుగజేస్తాడు. కాబట్టి మరి ఈరోజైనా యేసు ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వగలవా? ప్రియ సోదరుడా, సోదరి, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి మరి ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందించి ఉంటున్నాను. ఈ వర్తమానం మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, దేవాది దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నా మారదెందుకోని మానవ హృదయం అని ఒక భక్తుడు పాట పాడుతూ ఉంటాడు. ప్రభా దేవా, ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా కన్న తల్లిదండ్రులకు కానీ, సృష్టించిన దేవునికి కానీ వారి జీవితాలు వారికి ప్రయోజనకరంగా లేకుండా ప్రభా నిష్ప్రయోజనంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఈ యొక్క నూతన సంవత్సరంలో అయిన నూతన తీర్మానాలతోటి, నూతన ఆలోచనలతోటి, నూతనమైనటువంటి తలంపులతోటి అడుగు పెట్టడానికి ప్రతి బిడ్డకు కూడా నీ కృపను గ్రహించండి. ప్రభా దేవాది దేవా, రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా పండుగలు ఎన్నో గడిచిపోతున్నాయి ప్రభు లేకుండానే, అయ్యా సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి మార్పు లేకుండానే ప్రభు దేవా. ఆ యొక్క పాప జీవితానికి స్వస్తి చెప్పి అయ్యా నూతన అనుభవాలతోటి, నాయన నూతన తీర్మానాలతోటి నిన్ను వెంబడించడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచండి ప్రభు క్రీస్. అయ్యా ప్రతి బిడ్డను మీరు సంధించి నీ కృపలో వర్ధలు చేయమని ఏసేపాటు ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.